కర్నూలు నగరపాలక సంస్థ ఏర్పడ్డాక తొలి సర్వసభ్య సమావేశం బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. సమావేశం ప్రారంభం అవగానే ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ నగరంలో తాగునీటి ఎద్దటి సరఫరా సమయాల్లో జాప్యం, పందుల బెడద వంటి పలు కీలక సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను చర్చకు రాగా అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంపై మేయర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇరిగేషన్ వాళ్ళు కర్నూలు నియోజకవర్గం కానీ ఈ సిటీలు పరిధిలో ఉండే వాళ్ళలో కానీ మీరు అసలు మీ ప్రాపర్టీస్ ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు, డీసిల్టింగ్ చేయడం లేదు. దానివల్ల మొత్తం కాల్వలు దాకా వచ్చి కలుస్తున్నాయి, ఇల్లులు కట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు రెవెన్యూ పైన చెప్తున్నారు, రిటర్న్ రాయండి సార్, కలెక్టర్ గారిని కాపీ పెట్టేసి ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారి పైన రాయండి. మీరు ఎట్లా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పుడు వాళ్ళకి అడుగుతాము, మీకు ఎందుకు అడుగుతాము? మీరు ఎందుకు చేయడం లేదు? మీరు ఓన్లీ ఓరల్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎట్లా చేస్తారు? మీరు ఓరల్ హౌ కెన్ యూ సే దిస్? దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్అప్రోప్రియేట్. హౌ కెన్ యూ బ్లేమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ వెన్ యూ ఆర్ నాట్ రిటన్ ఇట్ ఇన్ లెటర్? దృష్టి పెట్టండి సార్, డైరెక్ట్లీ పీపుల్ ఆఫ్ కర్నూల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ వి వాంట్ యూ టు షో అస్ ఇన్ ద లెటర్. ఓకే, షో అస్ ద డాక్యుమెంట్ సార్. మీరు ఎప్పుడు రాశారు, వాళ్ళు ఎప్పుడు రిప్లై చేయలేదు అని చెప్పి ఓకే వాళ్ళ పేరు చెప్పదండి సార్. ఏవైతే అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయో వాటికి కూడా స్థలాలు సేకరించి అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లకు ఇప్పటికే అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు అంగన్వాడీ సెంటర్లకు కూడా స్థలాలు సేకరించి శాశ్వత భవనాలు కట్టాలని అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ ద్వారా, కార్పొరేషన్ ద్వారా ఆ స్థలాలు సేకరించి అక్కడ శాశ్వత భవనాలు కట్టే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, అమృత స్కీమ్ కింద మనం కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అంటే సుంకేసుల నుంచి కర్నూలుకి మనం డ్రా చేస్తున్నటువంటి వాటరు ఎక్కువ ఎవాపరేట్ అవటం, తర్వాత ఇంకా ఎక్కువ అనాథరైజ్డ్ రైతులు వాడుకోవటం వల్ల మనకు షార్టేజ్ అవుతుంది. దాన్ని పైప్ లైన్ ద్వారా అయితే వేస్టేజ్ని ఎక్కడైతే ఎక్కువ వేస్టేజ్ అవుతుందో దాన్ని మినిమైజ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక 80 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ ద్వారా కర్నూలుకి వాటర్ తీసుకొచ్చేటువంటి విధానం, అది కూడా 50 కోట్లు ఆల్రెడీగా అమృత స్కీమ్ లో ఉన్నాయి. దాన్ని మ్యాచింగ్ కింద మనం కార్పొరేషన్ ద్వారా ఒక 30 కోట్ల రూపాయలు అడిగితే గవర్నమెంట్ కూడా తక్షణం స్పందించి ఆ 30 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది కాబట్టి వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతుంది.